తమిళనాడు లో పొద్దుటి నుంచి పొలిటికల్ సీన్స్ వేగంగా మారిపోతున్నాయి. అన్నాడీఎంకే కీలక భేటీకి కొద్దిసేపట్లో మొదలవుతుందనగా సీఎం పన్నీర్ సెల్వం శశికళను కలిశారు. శశికళకు పాలనా పగ్గాలు అప్పగించే విషయంపై చర్చించినట్టు సమాచారం. ఇక అంతకుముందు పన్నీర్ సెల్వం శశికళకు సీఎం పోస్ట్ అప్పగించే విషయంలో విభేదించినట్టు వార్తలొచ్చాయి. అయితే వాటిని పన్నీర్ సెల్వం ఖండించారు. తాను అలాంటి వాడినని తన చేతుల్లో ఏమీ లేదని చెప్పుకొచ్చారు. తమిళనాడులో పొద్దుటి నుంచి పొలిటికల్ సీన్స్ వేగంగా మారిపోతున్నాయి. అన్నాడీఎంకే కీలక భేటీ కొద్దిసేపట్లో మొదలవుతుందనగా సీఎం పన్నీర్ సెల్వం శశికళను కలిశారు. శశికళకు పాలనా పగ్గాలు అప్పగించే విషయంపై చర్చించినట్టు సమాచారం. ఇక అంతకుముందు పన్నీర్ సెల్వం శశికళకు సీఎం పోస్ట్ అప్పగించే విషయంలో విభేదించినట్టు కూడా వార్తలొచ్చాయి. అయితే వాటిని పన్నీర్ సెల్వం ఖండించారు. తాను అలలాంటి వాడినని తన చేతుల్లో ఏమి లేదని చెప్పుకొచ్చారు. కాసేపట్లో అన్నాడీఎంకే శాసనసభాపక్ష సమావేశం జరగబోతోంది. పార్టీకి చెందిన 134 మంది ఎమ్మెల్యేలు ఈ భేటీకి హాజరవుతున్నారు. అందులో ఏం జరుగుతుందనేదే సస్పెన్స్. చిన్నమ్మకు ప్రభుత్వ పగ్గాలు అప్పగించడానికే ఈ మీటింగ్ కు పిలిచారని ఓవైపు ప్రచారం జరుగుతుంటే, అలాంటిదేం లేదు, పార్టీకి ప్రభుత్వానికి మధ్య సయోధ్య కోసం, జయలలిత కలల సాకారం కోసం ప్రభుత్వ పరంగా ఏం చేయాలి అనే దానిపై మాత్రమే చర్చిస్తారని కూడా మరోవైపు చర్చ జరుగుతోంది. మరోవైపు చిన్నమ్మను సీఎంగా చేయాలంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున పార్టీ కార్యాలయానికి తరలి వస్తున్నారు. శాసనసభాపక్ష భేటీలో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ కార్యకర్తల్లోనూ కనిపిస్తోంది. సీఎం పీఠం అప్పగింతల ప్రక్రియ సాఫీగా సాగుతుందా, పన్నీర్ సెల్వం తన బలాన్ని చూపిస్తారా, పార్టీలో చీలిక వస్తుందా, అప్పుడు ఎంతమంది చిన్నమ్మ వైపు ఉంటారు, ఎంతమంది సెల్వంకి సపోర్ట్ చేస్తారు అనేవి ప్రస్తుతం అందరి ముందున్న సందేహాలు. అన్నాడీఎంకే అధినేత్రిగా పగ్గాలు చేపట్టడానికి ముందు కూడా ఇలాంటి ఊహాగానాలు వచ్చాయి. పన్నీర్కే పార్టీ పగ్గాలు కూడా అప్పగించాలని అప్పట్లో కొందరు తంబీలు బ్యానర్లు కట్టి హడావిడి చేశారు. అయితే తన రాజకీయ చాతుర్యంతో అన్ని అంశాలను చక్కబెట్టి తెలివిగా పార్టీ పీఠంపై కూర్చున్నారు చిన్నమ్మ. ఇప్పుడు కూడా అలాంటి వ్యూహం అమలు చేస్తారని చిన్నమ్మ అభిమానులు భావిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ సారథిగా పన్నీర్ సెల్వం ఉన్నా పాలన మాత్రం పరోక్షంగా పోయస్ గార్డు నుంచే జరుగుతోందనే వాదన ఉంది. ప్రభుత్వంలో తనకు వ్యతిరేకంగా ఉన్న వారిని పక్కకు తప్పించారు. మరోవైపు చిన్నమ్మపై అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు జయలలిత మేనకోడలు దీపా జయకుమార్. ఆమె పార్టీ పగ్గాలు చేపట్టడమే అప్రజాస్వామికమని మండిపడుతున్నారు. అన్నాడీఎంకేలో కొందరు తనతో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నట్టు కూడా ప్రకటించారు. మరోవైపు ప్రతిపక్ష డీఎంకే కూడా శశికళ సీఎం వ్యవహారంపై తీవ్రంగా స్పందించింది. ప్రజలు ఓట్లేసింది అన్నాడీఎంకే పార్టీకే కానీ జయలలిత కుటుంబానికి కాదన్నారు డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్. తమిళనాడులో జరుగుతున్న తాజా రాజకీయ సమీకరణలపై తాజా సమాచారం మా ప్రతినిధి విజయ్ నడుదాం. విజయ్, తమిళనాడు రాజకీయాలు పొద్దుటి నుంచి చూస్తే చాలా వేగంగా పరిణామాలు మారుతూ ఉన్నాయి. సో ఏం జరగబోతోంది, శాసనసభాపక్ష మీటింగ్ లో ఏం తేల్చబోతున్నారు? ముందుగా అనుకున్న సమయం ప్రకారం 1 గంటకి ఇవాళ అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి 134 మంది ఎమ్మెల్యేల శాసనసభ సభ్యుల సమావేశాన్ని ప్రారంభించాలి. అయితే ఇప్పటివరకు కేవలం 50 నుంచి 60 మంది ఎమ్మెల్యేలు పార్టీ కార్యాలయాలకు వచ్చడం జరిగింది. మరొక అర్ధ గంట లేదా గంటలో పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో పాటు అదేవిధంగా మొత్తం ఎమ్మెల్యేలందరితో కూడా సమావేశం నిర్వహించడానికి ఇప్పటికే అన్నాడీఎంకే పార్టీ అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా సీఎం పన్నీర్ సెల్వంతో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ వీరిద్దరు ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగబోతున్నట్టుగా పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అయితే నిన్నటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా వేగంగా తమిళనాడులో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలన్నీ కూడా మారుతున్నాయని చెప్పుకోవాలి. జయలలిత మరణం తర్వాత ఆమె అనుంధుడు, అదేవిధంగా శిష్యుడిగా ఉన్నటువంటి గతంలో కూడా సీఎంగా పనిచేసిన అనుభవం ఉన్న పన్నీర్ తను
సీఎం కావడం ఆ తర్వాత జల్లికట్టు ఉద్యమంతో ఒక్కసారిగా ఇక్కడ తమిళనాడులో ఉన్నటువంటి రాజకీయాలన్నీ కూడా వేడెక్కడం ఆ తర్వాత ఈ ఉద్యమం చల్లారిన తర్వాత వెంటనే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిలో ఉన్నటువంటి శశికళ అదేవిధంగా జయలలితకి నిచ్చులుగా అదేవిధంగా కొన్ని దశాబ్దాలుగా సన్నిహితురాలుగా ఉన్నటువంటి శశికళను ఆ సీఎం గా కావడానికి తన వ్యూహాన్నంతా కూడా అమలు చేస్తుందనే చెప్పుకోవాలి. అయితే ఇప్పటి వరకు ఉన్న దాని ప్రకారం ఇవాళ జరిగేటువంటి సమావేశంలో శశికళ శాసనసభాపక్షం నేతగా ఎన్నుకొని ఆ తర్వాత ఆమెను 8 లేదా 9వ తారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆ తర్వాత జయలలిత చనిపోయినటువంటి మరణానంతరం జయలలిత ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఆర్కే నగర్ లో బై ఎలక్షన్ లో ఆమె పోటీ చేసి గెలుపొందాలనేటువంటి వ్యూహాన్ని ఇప్పటివరకైతే మాత్రం శశికళ అనుసరిస్తూ వస్తున్నటువంటి విషయం తెలిసిందని చెప్పుకోవాలి. అయితే కానీ నిన్న రాత్రి నుంచి కూడా ఒకవైపు శశికళకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి అదేవిధంగా జయలలితకు మేనపడల్ గా ఉన్న దీప ఇప్పటికీ అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారని చెప్పడం, మరోవైపు ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పన్నీర్ సెల్వం ఉన్నారో ఈ పన్నీర్ సెల్వం కూడా శశికళ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి మద్దతు ఇస్తారా అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఇప్పటికే పన్నీర్ సెల్వం తో సంబంధ టచ్ లో ఉన్నటువంటి మద్దతు పలుస్తున్నటువంటి ఎమ్మెల్యేలు అటు పన్నీర్ సెల్వం రాజీనామా ఒప్పుకోని విధంగా కూడా వారంతా కూడా ఎత్తుగడలు వేస్తున్నట్టుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు చెప్తున్నాయని చెప్తారు. అయితే మాత్రం డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు అదేవిధంగా సీనియర్ మంత్రులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవాళ జరిగేటువంటి సమావేశంలో చిన్నమ్మను తాము ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండాలని తమంతా కూడా ఏకవాక్య తీర్మానాన్ని సమావేశంలో ప్రవేశపెట్టబోతున్న దానికి అందరూ ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంటుందని చెప్పి వారు మాత్రం కరాఖండిగా చెప్తున్నారు. కానీ నిన్నటి నుంచి అటు వైపు డిఎంకే పార్టీ అంటే ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి డిఎంకే పార్టీ కూడా ఇప్పటికే దీనికి సంబంధించి కూడా పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి అభ్యర్థిగా తప్పించి ఆ తర్వాత శశికళ కానీ ముఖ్యమంత్రి అయితే మాత్రం ఖచ్చితంగా అటు అన్నాడీఎంకే పార్టీ నుంచి కూడా పూర్తి స్థాయిలో తమకి పోటీ తప్పనిసరిగా రాజకీయాల్లో ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ముందస్తు ప్రణాళికలో భాగంగా డిఎంకే శశికళను సీఎం కానీకుండా కూడా అన్ని రకాల ఎత్తుగడలు కూడా అనుసరిస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మనం చెప్పుకోవచ్చు. అయితే మరికొన్ని గంటలో ఒక గంటలో సమావేశం ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే దాదాపుగా 60 నుంచి 70 మంది ఎమ్మెల్యేలు కూడా అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశం రావడం జరిగింది. అందరూ కూడా ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ముందుగానే వచ్చి ఆయనే నేరుగా శశికళను స్వాగతం పలుకుతారనేటువంటి వ్యాఖ్యలు కూడా ఇక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తం మీద అటు నేషనల్ మీడియా కావచ్చు, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి మీడియా కావచ్చు, వీరందరూ కూడా సమావేశంలో తీసుకునేటువంటి నిర్ణయాలు కావచ్చు, సమావేశం జరిగేటువంటి తీరు వీటన్నిటి మీద కూడా అబ్జర్వ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే సమావేశం ప్రారంభమైన తర్వాత గంట 2 గంటల్లో సమావేశం ముగుస్తుంది. ఆ సమావేశంలో ఖచ్చితంగా ఇప్పుడు శశికళ ఇప్పటి నుంచే అటు ఒక రకంగా పరోక్షంగా పాలన సాగిస్తున్నటువంటి పోయస్ గార్డెన్ నుంచి జయలలిత భవనం నుంచి పాలనను తమిళనాడు పాలనను కొనసాగిస్తున్నటువంటి శశికళ పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి పగ్గాలు ఆపజెప్పేటువంటి అవకాశం ఉందని చెప్పి పార్టీకి సంబంధించినటువంటి వర్గాలు చెప్తున్నాయి. విజయ్, అయితే సీఎం పీఠాన్ని అప్పగించడానికి పన్నీర్ సెల్వం ఎంత మేరకు సుముఖంగా ఉన్నారు? ఆయన ఇప్పటికే నేను అలలాంటి వాడిని, నా చేతుల్లో ఏమీ లేదు అని ప్రకటించినప్పటికీ కూడాను ఆయన కూడా ఏమైనా తనకున్న బలాన్ని చూపించేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తారా ఈ అంశంపై? రోజా, పన్నీర్ సెల్వం గతం 2-3 రోజుల ముందు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను బట్టి అతను ఖచ్చితంగా చిన్నమ్మల వెంటే నడిచేటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. కానీ వేగంగా ఒక్కసారిగా రాజకీయ పరిణామాలు, రాజకీయ పరిస్థితులన్నీ కూడా మారడం, ముఖ్యంగా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని అధిరోహించినటువంటి చిన్నమ్మ శశికళ కేవలం పార్టీ పదవిని తీసుకున్న 30 నుంచి 40 రోజుల్లోనే కేవలం తానే సీఎం కావాలనేటువంటి ఆకాంక్షను ఇతర పార్టీకి సంబంధించిన ఆ పార్టీలో ఉన్నటువంటి ఇతర ఎమ్మెల్యేల చేత ఆమె సీఎం పన్నీర్ సెల్వం మీద ఒత్తిడి తీసుకోవడంతో పన్నీర్ సెల్వం వ్యవహార శైలిలో కూడా మార్పు కనిపిస్తుందనేటువంటి వాదన మరోవైపు వినిపిస్తుందని చెప్పుకోవాలి. అయితే ఇప్పటి వరకు కూడా పన్నీర్ సెల్వం పార్టీలో దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి ఉండడం, చాలా అనేక సార్లు మంత్రిగా పనిచేయడం, అదేవిధంగా జయలలితకు అత్యంత విధేయుడుగా అనుగుణుడుగా ఉన్నటువంటి పన్నీర్ సెల్వం చిన్నమ్మ మీద తిరుగుబాటు బావుట ఎగరవేస్తాడా అనేటువంటి అనుమానాలు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే మాత్రం నిన్నటి నుంచి జరిగినటువంటి రాజకీయ పరిణామాలు, రాజకీయ పరిస్థితులు గమనించినట్లయితే ఓవైపు శశికళకు పరోక్షంగా, శశికళకు వ్యతిరేకంగా అటు రాజకీయాలు నడుస్తున్నటువంటి జయలలిత మేనకోడలు దీప ఇప్పటికే అన్నాడీఎంకే పార్టీ నుంచి కూడా కొంతమంది ఎమ్మెల్యేల సపోర్ట్ తనకుంటుంది. కాబట్టి పరోక్షంగా శశికళకు వ్యతిరేకంగా తనతో కూడా ప్రచారం చేపట్టబోతున్నాను, ఆర్కే నగర్ నుంచి జరిగేటువంటి బై ఎలక్షన్ లో కూడా తాను పోటీ చేయబోతున్నాననేటువంటి సంకేతాలు కూడా ఇప్పటికే ఇచ్చిన నేపథ్యంలో ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో ఇప్పటికే శశికళను వర్గం
పార్టీ లో ఉన్నటువంటి ఒక వర్గం అదే విధంగా సీనియర్ నాయకులు వ్యతిరేకిస్తుండడంతో వీరందరూ కూడా పన్నీర్ సెల్వం మద్దతు ఇచ్చి రాజీనామా చేయకుండా ఉండేందుకు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నప్పటికీ పన్నీర్ సెల్వం మాత్రం పనా విధేయతను అంటే గతంలో మనం పరిశీలించినట్లయితే ఏ విధంగా అయితే అమ్మకు అనుగుణ అత్యంత విధేయంగా ఉన్నాడో అదే స్థాయిలో అమ్మకు నిశ్చయంగా అమ్మకు అత్యంత సన్నిహితురాలుగా ఉన్నటువంటి శశికళకు కూడా తన విధేయతను అదే విధంగా చాటుకుంటాడని చెప్పి ఎమ్మెల్యేలు చెప్తున్నప్పటికీ రేపు తమిళనాడులో నెలకొన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఇప్పటికే కేంద్రం వైపు శశికళకు వ్యతిరేకంగా డైరెక్ట్ గా పన్నీర్ సెల్వం ని సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ఇప్పుడు మనం చూసుకోవాలి. ఇప్పటికే జల్లికట్టు ఉద్యమానికి సంబంధించి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఉద్యమం జరగడంతో నేరుగా పన్నీర్ సెల్వం తన కొంతమంది మంత్రుల బృందంతో కేంద్రం వద్దకు వెళ్లి జల్లికట్టు ఉద్యమానికి సంబంధించి అనుకూలంగా కేంద్రం నుంచి ఆర్డినెన్స్ తెప్పించడంలో సక్సెస్ కావడంతో కేంద్రం కూడా ఖచ్చితంగా పన్నీర్ సెల్వం ని ముఖ్యమంత్రిగా కొనసాగించడానికి కూడా పరోక్షంగా మద్దతు ఇస్తుండడం స్టాలిన్ వ్యూహం ఎలా ఉంటుందంటారు? ప్రజలు ఇప్పటికే ఆయన అనౌన్స్ చేశారు, ప్రజలు ఓట్లేసింది జయ కుటుంబానికి కాదు అన్నాడీఎంకే పార్టీకి అంటూ పరోక్షంగా శశికళను వ్యతిరేకిస్తున్నారు కదా, మరి ఆయన ఎలాంటి వ్యూహాలు అనుసరించబోతారంటారు? ఖచ్చితంగా రోజా డిఎంకే పార్టీ ప్రతిపక్ష పార్టీ డిఎంకే కి ఇప్పుడు అత్యంత అనుకూలమైనటువంటి పరిస్థితులు తీసుకోవడానికి అన్ని రకాల ఎత్తుగడలను కూడా వాళ్ళు అనుసరిస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికటు పన్నీర్ సెల్వంకి అదేవిధంగా శశికళ అనేటువంటి పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయినట్లయితే ఎమ్మెల్యేల మధ్య ఖచ్చితంగా కొంత ఒక విభజన రేఖ లాంటిది ఏదన్నా ఏర్పడితే వచ్చినటువంటి అవకాశాలను తమకు అనుకూలంగా మలుచుకునేదానికి అటు డిఎంకే పార్టీ కూడా చాలా సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికి పరోక్షంగా కూడా మీరు చెప్పినట్లుగా ప్రజలు తమిళనాడు ప్రజలందరూ కూడా డిఎంకే పార్టీకి అనుకూలంగా ఓట్లేశారు, డిఎంకే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు తప్ప జయలలితకు అదేవిధంగా జయలలిత చుట్టూ నడిచేటువంటి కోటరికి వారి కుటుంబానికి ఓట్లేదని ఆయన వ్యాఖ్యలు చేయడం బట్టి ఎవరైతే డిఎంకే అంటే అన్నా డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత మంత్రిగా కొనసాగుతూ ఆ తర్వాత జయలలిత మరణానంతరం సీఎంగా అయినటువంటి పన్నీర్ సెల్వం ని పరోక్షంగా డిఎంకే పార్టీ ఇక్కడ మద్దతు ఇస్తున్నట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఓవైపు పరోక్షంగా పన్నీర్ సెల్వంకు మద్దతు ఇస్తూనే మరోవైపు పార్టీలో కానీ చీలిక ఏర్పడితే ఖచ్చితంగా జరిగిపోయేటువంటి పరిస్థితుల్ని తమకు అనుకూలంగా మార్చుకొని రాబోయేటువంటి రోజుల్లో అవిశ్వాస తీర్మానాన్ని పెట్టడానికి ఉన్నటువంటి అవకాశాలను మీరు కూడా డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ గా స్టాలిన్ ఇప్పటికే అందుబాటులో ఉన్నటువంటి సీనియర్ డిఎంకే ఎమ్మెల్యేలు అదేవిధంగా నేతలందరితో కూడా ఆయన మంతనాలు జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇవాళ జరిగేటువంటి సమావేశంలో జరిగేటువంటి వ్యవహారం మీద అందరి దృష్టి ఉందని చెప్పుకోవచ్చు. సమావేశంలో పన్నీర్ సెల్వం అదేవిధంగా పన్నీర్ సెల్వం మద్దతు ఇస్తున్నటువంటి ఎమ్మెల్యేలు ఎలా వ్యవహరిస్తారు, పన్నీర్ సెల్వం చేత రాజీనామా చేయించడానికి వీరు ఎంతవరకు సహకరిస్తారు అనేటువంటి అంశం మీదే ఇక్కడ ఉన్నటువంటి తమిళనాడులో ఉన్నటువంటి రాజకీయాలన్నీ కూడా ఆధారపడి ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే తమిళనాడుకు సంబంధించినటువంటి అధికార పార్టీగా ఉన్న అన్నా డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు అదేవిధంగా సీనియర్ అందరూ కూడా ఒకటే చెప్తారు, ఇప్పటి వరకు కూడా పన్నీర్ సెల్వం పార్టీకి అదేవిధంగా ముఖ్యంగా జయలలితకు ఆయన విధేయంగా ఉండడం వల్లే గతంలో కూడా ఆయన సీఎం గా పనిచేయడం జరిగింది. అదే విధంగా జయలలితకు ఎవరైతే అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తే కావచ్చు అదేవిధంగా శిష్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి కావడం వల్ల ఆయన్ని సీఎం చేశారు. ఇప్పుడు జయలలితకు అత్యంత కుటుంబంలో అన్ని తానే ఒక నిశ్చలుగా ఉంటూ అన్ని తానే ఒక షాడో సీఎం గా వ్యవహరించినటువంటి శశికళకు ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పార్టీ బాధ్యతలతో పాటు పాలనా వ్యవహారాలను మొత్తం చూసుకునే పరిస్థితున్నటువంటి ముఖ్యమంత్రి స్థానాన్ని ముఖ్యమంత్రి పదవిని కట్టబెడితేనే రాబోయేటువంటి 4 సంవత్సరాల్లో కూడా పార్టీలో చీలికలు రావడం అలాంటి పరిస్థితులు లేకపోవడం వంటి ఏర్పడితే అదేవిధంగా పార్టీ కూడా తిరిగి మరింత బలపడేటువంటి అవకాశం ఉందని చెప్పి అన్నాడీఎంకే పార్టీ నేతలు చెప్తారు. అయితే పన్నీర్ సెల్వం ఎలా వ్యవహరిస్తారు, పన్నీర్ సెల్వానికి సంబంధించినటువంటి అతనికి మద్దతు ఇస్తున్నటువంటి ఎమ్మెల్యేలు అనుసరించేటువంటి విధానం మీదనే ఇప్పుడు జరగబోయేటువంటి సమావేశాలు ఎలా ఈ సమావేశం జరగబోతుందనే దాని మీదనే మొత్తం రాజకీయాలు ఆధారపడి ఉన్నాయని చెప్పుకోవచ్చు. రైట్ విజయ్, శశికళ ఎపిసోడ్ పై స్పందించారు దీపా జయ కుమార్. మిలిటరీ తరహాలో స్వాధీనం చేసుకోవడం సరికాదంటూ మండిపడ్డారు. కళ్లెదుటే సాగు భూమి పోతుంటే ఆ రైతు గుండె బరువెక్కింది. భూమి దక్కించుకునేందుకు ప్రాణత్యాగానికి సిద్దపడ్డారు. మా ప్రాణాలు పోయినా భూములు ఇచ్చేది లేదంటూ మొండికేశారు. అధికారుల కాళ్లపై పడి వేడుకున్నారు. అయినప్పటికీ కనికరించని అధికారులు మీ ప్రాణాలు మాకు ఓ లెక్క అంటూ నిజంగానే రైతుల ప్రాణాలు తీయబోయారు. ఎవరు
कंबा दुड को భూమి కోసం రైతులు ప్రాజెక్టు కోసం అధికారుల మధ్య జరిగిన ఈ పెనుగులాట ఘటన అనంతపురం జిల్లా మడకశిరలో జరిగింది. కర్ణాటకలోని పావగడ నుండి మధుగిరి వరకు హై పవర్ విద్యుత్ తీగలు లాగుతున్నారు. ఏపీ సరిహద్దులోని మెలవాయి గ్రామానికి చెందిన సుభాన్ సాబ్ పొలంలో విద్యుత్ టవర్లు నిర్మిస్తున్నారు. తనకు పరిహారం చెల్లించాకే పనులు ప్రారంభించాలని అడ్డుపడ్డాడు సుభాన్. భూమిలో విద్యుత్ తీగలు లాగుతున్న సమయంలో తండ్రి కొడుకులిద్దరూ తీగలను గట్టిగా పట్టుకుని పనులు అడ్డుకున్నారు. కనీసం రైతుకు సర్ది చెప్పే ప్రయత్నం కూడా చేయకుండా జేసీబీతో విద్యుత్ తీగలను లాగారు అధికారులు. తండ్రి కొడుకులిద్దరిని 50 అడుగుల ఎత్తులో 15 నిమిషాల పాటు వైర్లకు వేలాడదీశారు. 50 అడుగుల ఎత్తుపై నుంచి వైర్లు వదిలే సాహసం చేయలేక కింద పడిపోయారిద్దరు. వారి కేకలకు నవ్వుతూ పైశాచిక ఆనందం పొందారు అధికారులు. కంబా దుడ్ కొట్టిల్వా కళ్ళెదుటే సాగు భూమి పోతుంటే ఆ రైతు గుండె బరువెక్కింది. భూమి దక్కించుకునేందుకు ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారు. మా ప్రాణాలు పోయినా భూములు ఇచ్చేది లేదంటూ మొండికేశారు. అధికారుల కాళ్లపై పడి వేడుకున్నారు. అయినప్పటికీ కనికరించని అధికారులు మీ ప్రాణాలు మాకో లెక్క అంటూ నిజంగానే రైతుల ప్రాణాలు తీయబోయారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అడుగుదాం. శ్రీనివాస్, ఏం జరిగింది? ఇంతకీ పరిహారం మీద ఏం తేల్చారు? పావగడ నుండి మలుగురు వరకు హై పవర్ విద్యుత్ తీవ్రలు లాగుతున్న సమయంలో ఎవరైతే ఉన్నారో పొలం సంబంధించిన రైతులు పట్టుకోవడం జరిగింది. రైతులు తీగలు పట్టుకొని ఒక్కసారిగా వేలాడడంతో వారు దాదాపుగా 50 అడుగులు వరకు పైకి వెళ్లారు. అదే సమయంలో అక్కడ పని చేస్తున్న సిబ్బంది కూడా చూస్తూ ఉన్నారు తప్ప వాళ్ళని దించాలని ఆలోచన లేదు. చివరకు స్థానికంగా ఉన్న కొంతమంది అక్కడికి వచ్చి గట్టిగా అరుపులు కేకలు వేయడంతో అక్కడ ఉన్న సిబ్బంది కానీ వెంటనే వాళ్ళు దించే ప్రయత్నం చేశారు. అయితే ఒక వ్యక్తి మాత్రం కింద పడడం జరిగింది. పూర్తి స్థాయిలో మనకి సమాచారం అయితే మరక్సిర మండలం మలవాయి గ్రామానికి చెందిన సుభాన్ తన పొలంలో హై పవర్ విద్యుత్ తీగలు వెళ్తున్న సమయంలో నష్టపరిహారం డిమాండ్ చేశాడు. ఇప్పటికే అతనికి 90,000 వరకు ప్రభుత్వం నుంచి వచ్చింది. ఈ విద్యుత్ సంబంధించి కర్ణాటక విద్యుత్ శాఖ పనులు చేపట్టాలని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఘటన సంబంధించి కర్ణాటక సంబంధించిన అధికారులు ఇప్పటికే విచారణ చేపట్టారు. మరోవైపు వీరంతా ఏపీ అనంతపురం జిల్లాకు చెందిన రైతులు కావడంతో మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కూడా ఈ ఘటనపై అనంతపురం సంబంధించిన విద్యుత్ శాఖ అధికారులతో విచారణ జరిపిస్తున్నట్టు చెప్పారు. ఏదప్పటికీ రైతుల విషయంలో కఠినంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తప్పవని చెప్పారు రోజా.